హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ నా పేరైతే మంజుల. మీరు చూస్తున్నది పాల్గుని సిస్టర్ ఛానల్ అండి. ఈరోజు అయితే ఒక మంచి టాపిక్ తోటి ముందుకు వచ్చానండి. అదే అండి, ఎండ్ స్క్రీన్ ఐ కార్డు గురించి మీకు చూపించాలనుకుంటున్నా స్క్రీన్ రికార్డింగ్ ద్వారా. అయితే ఈ ఎండ్ స్క్రీన్ అదేనండి, మనం వీడియో పెట్టిన తర్వాతకి, మన వీడియోకి లాస్ట్ అయిపోయిన తర్వాతకి స్క్రీన్ మీద కనబడతాయి కదా, మన వీడియోలు ప్లే అవుతాయి కదా. ఒక మూడు వీడియోలు, ఒకటి మన లోగో పెట్టుకోవచ్చు. అది ఏ రకంగా పెట్టుకోవాలి, మన మళ్ళీ మన వీడియోకి ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇక్కడ పైన వస్తుంది కదా ఐ కార్డు, అది కూడా ఎలా పెట్టుకోవాలి అనే వీడియో ఎలా పెట్టుకోవాలన్నది మీకు చెప్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఇటు ఫోన్ ఓపెన్ చేసి ఇక్కడ క్రోమ్ అని ఉంది కదా, ఈ క్రోమ్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇగో వైటీ స్టూడియో, వైటీ యూట్యూబ్ స్టూడియో, వైటీ స్టూడియో అని క్లిక్ చేసినా పర్లేదు, వైటీ యూట్యూబ్ స్టూడియో అని సెర్చ్ చేసినా పర్లేదు. ఇక్కడైతే వైటీ యూట్యూబ్ స్టూడియో అని వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. అంతకంటే ముందు మాత్రం ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, ఈ త్రీ డాట్స్ ఆన్ చేసి డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, ఇంకో ఇక్కడ చూసారా డెస్క్టాప్ సైట్ అని, దీన్ని మనం క్లిక్ చేసుకోవాలి, ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆన్ చేసుకొని పెట్టుకుంటే ఇక్కడ ఇలా వస్తుందండి, మనకి ఎలా అయితే ల్యాప్టాప్లో ఓపెన్ అవుతుందో ఆ రకంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఉన్నది కదా, అది లాంగ్ ప్రెస్ చేయండి. లేకపోతే నార్మల్గా ఒకటేసారి ప్రెస్ చేసారనుకో వైటీ స్టూడియోలోకి మన యాప్లోకి వెళ్ళిపోతుంది. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఈ ఒక ల్యాప్టాప్లో ఏ రకంగా అయితే ఓపెన్ అవుతుందో ఆ రకంగా ఓపెన్ అవుతుందండి. అటు లాంగ్ ప్రెస్ చేసి ఇలా వేస్తే ఇక్కడ చూసారా కింద చూసారా ఇగో యూట్యూబ్ సింబల్ ఉన్నది కదా, ఇంకో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక డాష్ బోర్డు ఓపెన్ అయింది కదా. డాష్ బోర్డ్ అంటే మరి వేరే ఏదో అనుకోకండి, ఇగో ఇది దీన్ని ఛానల్ డాష్ బోర్డ్ ఇదే, ఈ స్క్రీన్ మీద కనబడేదాన్ని డాష్ బోర్డ్ అంటారండి. దీనిలో నుంచి వెళ్ళి ఇప్పుడు మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇగో ఇక్కడ ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇక్కడ మనకు వీడియో సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మన యొక్క వీడియోస్ అన్నీ కనబడతాయండి. కనబడితే ఇప్పుడైతే మీకు చూపిస్తున్నా చూడండి, నేను ఇప్పుడు ఈ పాత మొబైల్ నుండి యూట్యూబ్ ఛానల్ న్యూ మొబైల్కి లాగిన్ చేయడం ఎలా అనే దానికి నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్ అన్నది ఐ కార్డ్ అన్నది ఎలా పెడుతానో చూపిస్తాను చూడండి. నిదానంగా ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కొంచెం జూమ్ తగ్గిస్తే ఇగో ఇటు సైడ్ చూడండి, ఇగో ఇలా ఓపెన్ అవుతుంది స్క్రీన్ మీద, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే పక్కకి ఇక్కడ ఎండ్ స్క్రీన్ అని ఉన్నది చూసారా, జూమ్ చేసి చూపిస్తున్నా ఎండ్ స్క్రీన్, దీన్ని క్లిక్ చేయండి. ఎలిమెంట్ అని ఉన్నది చూసా, ప్లస్ సింబల్లో ఎలిమెంట్ అన్నదిగా, దాన్ని ఫస్ట్ క్లిక్ చేసి పైన వీడియో అని ఉన్నది చూసారా, ఆ వీడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మోస్ట్ రీసెంట్ అప్లోడ్ వీడియో అని ఉన్నది చూసారా, ఇంకా అది అక్కడ పెట్టుకోవాలంటే మనం మన వీడియోలో లోపలికి పోవాలి. అది పెట్టాలంటే ఇక్కడ చూస్ స్పెసిఫిక్ వీడియో అని ఉన్నదిగా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నాకైతే ఇది కైన్ మాస్టర్ వాటర్ మార్క్ది, ఇది పెడదాం అనుకుంటున్నా, ఇది పెట్టా. ఇది పెట్టి చూశారు కదా, ఇక నెక్స్ట్ టైము ఇక్కడ లోగో ఒకటి పెట్టా. మళ్ళీ మీరు మూడు పెట్టాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్లో ఉన్న ఎలిమెంట్ని ప్లస్ చే అది క్లిక్ చేస్తే వీడియో అని వస్తుంది. వీడియో క్లిక్ చేస్తే మీరు ఏ వీడియో పెట్టాలో చూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. ఎక్కడ పెట్టుకోవాలంటే ఇట్లా లాస్ట్ ఇక్కడ ఉన్నది చూశారు కదా, ఇక్కడ ఇక ఇటు లాస్ట్కి ఎండ్ అయిన తర్వాతకి ఇక్కడ పెట్టాలనుకుంటున్నా. పెట్టి ఇక్కడ లాస్ట్ ఇక్కడ సేవ్ అని ఉన్నదిగా పైన సింబల్, సేవ్ చేశానండి. ఫస్ట్ ఇది ఎండ్ స్క్రీన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఐ కార్డ్ చూడండి, ఇక్కడనే ఎండ్ స్క్రీన్ కార్డ్ ఐ కార్డ్ అని ఉందిగా, ఇక దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను దీనికి వెంటనే పైననే వెంటనే కనబడాలని ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. దానికి వీడియో ప్లేలిస్ట్ ఛానల్ లింక్ ఇవన్నీ ఉన్నాయండి. నేనైతే వీడియో పెడదాం అనుకుంటున్నా, ఇక వీడియో యొక్క లింక్ పోతుందండి, అంటే పైన కనబడుతుంది, మనం రాసిన ఒకటి పైన కనబడుతుంది. నేను ఏది పెడదాం అనుకుంటున్నా అంటే రీసెంట్గా పెట్టిన వ్యూస్ ఎలా వస్తాయి అనేది చూసారా, ఆఫ్టర్ 3 అవర్స్ ఆఫ్ అప్లోడింగ్ అని వచ్చింది చూసారా, ఇదేనండి ఐ కార్డ్ అంటారు. ఇంకొకటి మనం ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు అండి. పెట్టుకునేటప్పుడల్లా ప్లస్ సింబల్ నొక్కి కార్డు అని ఉన్నదిగా, ప్లస్ సింబల్ కార్డు నొక్కినాం అనుకో
మనకి ఎన్ని కావాలన్నీ వస్తుంది. ఒకవేళ వద్దనుకుంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, వీడియో కార్డ్ పక్క ఎదురుగా వీడియో డిలీట్ అనే ఆప్షన్ కనబడ్డది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇది చూడండి ఒకసారి. ఇగో ఇక్కడ డిలీట్ అంటే డిలీట్ అయిపోయింది. ఒకవేళ మనం పెట్టాలంటే ఇగో ప్లస్ సింబల్ పెట్టి ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసింది. నేనైతే ఒక 4 పెడదాం అనుకుంటున్నా. మళ్ళీ 1:30 నిమిషాల కాడ కూడా ఇంకొకటి పెడదాం అనుకుంటున్నా. మళ్ళీ ప్లస్ కార్డు నొక్కి వీడియో నొక్కితే మళ్ళీ వీడియోలోకి పోతుంది. నేను ఇప్పుడు కైన్ మాస్టర్ది ఇది పెడదాం అనుకుంటున్నాను. చూసారా ఇక్కడ చూడండి, హౌ టు రిమూవ్ కైన్ మాస్టర్ అని వచ్చింది చూసినారా. కాదు ఒక్కటి పెడదాం అనుకుంటున్నా, ఒకటి 2 నిమిషాల కాడ ఇంకొకటి పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ ఇంకొకటి ప్లస్ కార్డు నొక్కి మళ్ళీ వీడియో నొక్కి నేను ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్ గురించి పెట్టినా కదా, అదొక వీడియో పెడదాం అనుకుంటున్నా. ఇట్లా 3 వీడియోలు పెట్టినాం కదా, పెట్టింది అది ఐ కార్డు అయిపోయింది కదండి. ఇక్కడ సేవ్ నొక్కండి. సేవ్ నొక్కారు కదా, ఇంకా ఇంతేనండి ఎండ్ స్క్రీన్ ఐ కార్డు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.